హలో సార్, మీకు మందు తాగే అలవాటు ఉందా సార్? ఆ ఒక్క అలవాటు ఉంది తల్లి. మీరు మందు తాగడం మానేయాలనుకుంటే మా నో ఎడిక్షన్ వాడండి సార్. వాడుతున్నానమ్మా. మీ నో ఎడిక్షన్ వాడకముందు క్వార్టరే తాగేవాడిని. నేను దానికి ఎడిక్ట్ అయిన తర్వాత ఫుల్ తాగటం అలవాటు అయిపోయింది. పెట్టే ఫోన్. హాయ్ అంకుల్. ఎవరమ్మా నువ్వు? సేల్స్ గర్ల్వా? లేదు అంకుల్, స్వేచ్ఛను. ఏ స్వేచ్ఛ? గుర్తురాలేదా? నేనే. పేపర్లో ఆర్టికల్, టీవీలో ఇంటర్వ్యూ. మీ అబ్బాయికి నన్ను రోల్ మోడల్ గా తీసుకోమని చెప్పారు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏమోనమ్మా, పొద్దు నుంచి ఒక పెగ్గు కూడా తాగలేదు, ఏం గుర్తు రావట్లేదు. అయినా విషయం ఏంటి? కూర్చొని మాట్లాడుకుందారా? చెప్పు. అంకుల్, నన్ను ఫాలో అవ్వమని మీరు మీ అబ్బాయికి చెప్పారట కదా. పాపం, తను 1 మంత్ నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. నీలాంటి ఒక మంచి అందమైన అమ్మాయి కనిపిస్తే ఫాలో అవ్వమని నేనే చెప్పాను. వాడి పరిస్థితి ఎలాంటిది మరి, ఏం చేస్తాం? ఫాలో అవ్వమని చెప్పడం తప్పు కాదు అంకుల్, ప్రెషర్ చేయడం తప్పు. అతన్ని నాలా ఉండమంటే ఎలా? అతనికి కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఒపీనియన్స్ ఉంటాయి. ఎవ్రీ టైం వాళ్ళలా ఉండు, వీళ్ళలా ఉండు అని ప్రెషర్ చేసి కంపేర్ చేస్తే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. ఒక పెగ్గు కొట్టకపోతే నా పరిస్థితి అదే అయ్యేలా ఉంది. చెప్పు. అతనికి ఫ్రీడమ్ ఇవ్వండి. ఇస్తానమ్మా. ప్రేమగా ఉండండి. ఉంటానమ్మా. తిట్టొద్దు. తిట్టను. కొట్టొద్దు. కొట్టను. బిహేవ్ లైక్ ఎ గుడ్ ఫాదర్. చర్చి ఫాదర్ లా ఉంటానమ్మా. ఇది మీ అబ్బాయికి ఇవ్వండి. ఇస్తానమ్మా. ఓకే అంకుల్, నేను వెళ్ళొస్తాను. బై. మంచిదమ్మా. కరిగించి వెళ్ళకే నా మరో హృదయం, అది నిన్ను బదలదే. కమాన్ మై సన్, కమాన్. ఎస్ కమింగ్. నల్లటి రాతి శిల్పంలో ఉన్న నువ్వు పాలరాతి శిల్పం లాంటి ఆ అమ్మాయికి లైన్ వేసావంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నేనా? నా దగ్గర నాటకాలు ఆడుకో. నువ్వు స్వేచ్ఛను ప్రేమిస్తున్నావు అని తెలుసు, ఆ అమ్మాయిని ఫాలో చేస్తున్నావు అని తెలుసు. ఆ అమ్మాయి కూడా నిన్ను ఫాలో చేసి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఇండైరెక్ట్ గా మ్యాటర్ అంతా పోస్ట్ చేసింది. నిజంగానా? నిజం రా, నిన్ను కేర్ గా చూసుకోమని కూడా చెప్పింది. ఇదిగో ఈ మొక్క నీకు ఎమ్మంది. ఎర్ర పువ్వు. నాకు తెలుసురా నువ్వు. సార్, ఈ నెలలో నీ టార్గెట్ ఎంత? సార్ 30 సార్. నువ్వు ఇచ్చిన టార్గెట్ ఎంత? 3 అండి. 3 ఎక్కడ ఉంది, 30 ఎక్కడ ఉంది? 3 2 తర్వాత ఉంది సార్, 30 29 తర్వాత ఉంది సార్. ఏం జోగులా? మ్యాథమెటిక్స్ సార్. చెప్పిన పని చేయడం చేత కాదు, కానీ సెటైర్లు మట్టుకోవచ్చు సార్. వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయను సార్? ఫైనాన్స్ వసూలు చేయడం చేత కాకపోతే ఏ పూల వ్యాపారమో పాల వ్యాపారం చేసుకో. పనికి మాలిన బ్యాచ్ అంతా నా ఆఫీసులో చేరారు. ఈ మంత్ లో నీ శాలరీలో 70% కట్ సార్. ఇది అన్యాయం సార్. అంతే, వెళ్ళు. గెద్ద ముక్కు వాటం వీడును. వీడిని కోసి హైదరాబాద్ కి సగానికి పెట్టొచ్చు. 70% కట్ చేస్తాడంట, ఇంకేం తినాలి గడ్డి? ఏమైందిరా? పేరుకు 25,000 శాలరీ గాని వీడి గెద్ద ముక్కు కటింగ్ అన్ని పోను, 5,000 చేతికొస్తదా? నా వల్ల కాదురా. నువ్వే ఏదన్నా ప్లాన్ వేసి అని ఏమన్నా చెయ్యాలి. ఏం చేస్తున్నావు ఎవరికి తెలియకూడదు. అదే సార్, మిమ్మల్ని ఎలా ఫినిష్ చేయాలని? లేదు సార్, మీరు ఇచ్చిన టార్గెట్ ఎలా ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తాం. ఏంటి వీడితో ప్లాన్? అవును సార్, నాతోనే. వీడితో ప్లాన్ లేస్తే అంతే, మిగతా 30% కట్ అవ్వకుండా చూసుకోమను. మోండా మార్కెట్ లో ఆలుగడ్డలు అమ్ముకునే ఫేస్ ఉన్న వీడును వేస్ట్ ఫెల్లో. ఇక నా వల్ల కాదురా, నువ్వేదో ఒక ప్లాన్ వేసి ఆడిని చేసాయి. ఆడిని ప్లాన్ చేసేసాడు కడేమని బిల్లాడని సద్దా ఉసేనా? ఆడి రేంజ్ కి ఇది చాలు మావా. ఒరే, చిరుగుపోయిన కాయని తేలంటే దీంతో వాడిని ఎలా చంపుతావురా? ఇప్పుడు ఆడికి చిరుగుద్ది. అదేంట్రా, తప్పించుకున్నాడేంటి? గౌతమ్ సార్, కమింగ్ సార్. ఫెవిస్టిక్ కి పేపర్ వేటికి పడిపోనరా, 30 ఇయర్స్ ఇక్కడ. హాయ్ గౌతమ్. మన ఐస్ పాకెట్ ఇక్కడ వచ్చిందండి. నువ్వేంటి ఇక్కడ? నేను మీకు ఒక హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాను.
నిన్న మీ ఫాదర్ ని కలిసి బాగా కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇకపైన మీరు మీకు నచ్చినట్లు ఉండొచ్చు. ఓకే ఫాదరా? అయ్య బాబోయ్, ఎవరిని కలిసిందో ఏంటో, మేనేజ్ చేయాలి. నువ్వు ఎందుకు కలిసి వచ్చా? మా నాన్న సంగతి నీకు తెలీదు. నిన్ను నేను కలవట్లేదని, రోల్ మోడల్ గా తీసుకోవట్లేదని నన్ను గృహహింస చేసి తిట్టి కొట్టి నా ముక్కు పగల కొట్టాడు. శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాడు స్వేచ్ఛ. ఆయన చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నారు కదా. ఆయన చూడడానికి సాఫ్ట్ గా కేజ్రీవాల్ లా ఉంటాడు, కానీ కేజ్రీవాల్. నిన్ను రోజు కలవట్లేదని, నిన్ను రోల్ మోడల్ గా తీసుకోవట్లేదని నన్ను ఇంట్లో తెగ టార్చర్ పెడుతున్నాడు. మీ ఇంటికి వస్తే నువ్వు ఉండవు, ఏడంటావో తెలియక చేస్తున్నా. చెప్పు స్వచ్చ, నిన్ను ఎక్కడికి వెళ్ళాలి? అది నాకు ఒక నర్సరీ ఉంది. నర్సరీయా? ఎక్కడ స్వచ్చ? కొంపల్లి. కొంపల్లి? వచ్చేస్తా. ఓకే గౌతమ్, ఐల్ మీట్ యు టుమారో. బాయ్. వచ్చేస్తా, వచ్చి అంటి కట్టేస్తా. ఓ తడిమేకి అది పనిచేయడం లేదు. థ్యాంక్ యూ సార్. విషయం లేనందుక, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుక, రెండిటికి ఓకే. నాకు పెట్టినా వేస్టే లే. అర్థమవుతుందిలే. డాడీ కొనుక్కోనా? ఇలా రారా. ఈ సైజ్ ఏంటి, దాని సైజ్ ఏంటి? అబ్బా స్ట్రెచ్బుల్ నానా. నువ్వే ఓ పెద్ద పుల్లు, నీకు మళ్ళీ స్ట్రెచ్బుల్ ఒకటి. అమ్మో నాకు తెలియదు, నాకు ఇది కావాలి. ఎక్స్క్యూజ్ మీ, అది ఇస్తారా? నేనెవరు నానా? చెప్పు. ఎవడు ఆడదు, కొనుక్కుంటాడు. సారీ సార్, మీరు కావాలన్నా అది మేము అమ్మం. ఏ ఎందుకని? అది లేడీస్ది, జెంట్స్ సెక్షన్. రే ఇలారా, ఇవాళ తనతో కూడా కౌంటర్ వేయించుకోవాల్సి వస్తుంది. జాతర నాకు ఇక్కడ బట్టలు ఏం నచ్చలేదు, నేను వెళ్ళి ఫేస్ క్రీమ్లు కొనుక్కుంటా. వెళ్ళి కొనుక్కో, వెళ్ళు. సరే. మీరు నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నువ్వేం చెప్పావు, నేనేం చేశాను? చెట్టంత కొడుకుని పట్టుకుని కొడతారా? ఓహో, ఈ ఇన్ఫర్మేషన్ 4G కంటే ఫాస్ట్ అయిపోయింది. అయినా మీరు చేసింది తప్పు అంకుల్. పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా? అర్జెంట్ గా వెళ్ళి కాపాడకపోతే మొక్కలకు ఎరువైపోతాడు. రెబల్స్ లాగా, రేపస్ లాగా దేనికి పని లేకుండా పోతారు. నానా, ఇతనెవరో సమయానికి వచ్చాడు, బతికిపోయా. అదే నానా, నన్ను రోల్ మోడల్ గా తీసుకోమని ఒక అతను కొడుక్కి చెప్పారని చెప్పాను. అంకుల్ అయిన. హలో అండి. సార్, సమయానికి వచ్చారండి. పర్వాలేదండి. స్వేచ్ఛ, నువ్వు వెళ్ళి షాపింగ్ చేసుకురా. ఓకే నానా. ఏంటండి, మా అమ్మాయితో ఎంతసేపు మాట్లాడారు? అయినా నాకు తెలియదు అండి, పిల్లల్ని ఎలా పెంచాలో. మా ఊరు పుట్టినప్పుడు ఎలక పిల్లలా ఉండేవాడు, ఈయనకు పిల్లలా తయారు చేశాను. నేను క్వార్టర్ మందు కొడితే వాడికి లీటర్ పాలు తెచ్చేవాడు. వాడి కోసం అంత కేర్ తీసుకుంటుంటే మీ అమ్మాయి ఏంటి, అతను కొట్టద్దు తిట్టద్దు కేర్ తీసుకోండి అని చెప్పేసి నా క్లాస్ పీకుద్ది ఏంటి? అవునా, మా అమ్మాయి మీ అబ్బాయి గురించి అంత అలా చెప్పిందా? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. లవ్వా? అవునండి. మీ అమ్మాయి డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మ్యాటర్ చెప్పి ఒక మొక్క కూడా ఇచ్చింది. డాడీ వెళ్దామా? అలాగే అమ్మా. అంకుల్ వస్తాను. మీ అబ్బాయిని ఒకసారి నన్ను కలవమని చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. ఓకే అంకుల్, బాయ్. అదేం లేదు డాడీ. అంతేనా? స్వచ్ఛ 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 స్వచ్ఛ. ఇదెవడు నన్ను ఓవర్టేక్ చేసి నా లవర్ని టేక్ ఓవర్ చేసేలా ఉన్నాడు? హాయ్ స్వేచ్ఛ. హాయ్. ఎవడో ఫ్రెండ్ అయి ఉంటాడు. స్వేచ్ఛ నాదే, తోట నాదే. హాయ్ స్వేచ్ఛ. బాసు, ఇది నర్సరీగా, జూ కాదుగా. ఉద్దర పూచ్. హాయ్ స్వేచ్ఛ. మీరు మిమ్మల్ని ఆనందరావు అంకుల్ పంపించారు కదా? ఆనందరావా? మా బాబు పేరు నారాయణరావు కదా. అంకుల్ కి కాల్ చేయడం మర్చిపోయాను. ఆ బ్రీడ్ చాలా స్పెషల్, వేరే నర్సరీ నుంచి తప్పించాలి. ఇదేంటి, ఇక్కడ రమ్మని ప్లాంట్లు బ్రీడ్లు అంటే ఏదేదో మాట్లాడుతుంది. ఓహో, అర్థమైంది. ఈడెవడో ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. అలాగే స్వచ్ఛ మేడం గారు, మీరు అన్నట్టే రేపు వచ్చేస్తాను. బాయ్ అండి. ఏమైంది? తలవకుండా ఉండలేనే నిన్ను ఓమైనా, కనులలోన దాచినానే ఎంత కాదన్నా.
ఈ గాలిలోన చెలియా గంధాలు చిలికినావో ఆ తరుల విరులు కురిసే నీ సిగల చేరి విరిసే నీ సొగసుతోనే సఖియా గాలాలు విసిరినావో నా శ్వాస నన్ను మరిచే నీ ధ్యాసలోన మురిసే గతంలో ఇలా గానం చేయలేదు నా ప్రాణం నిజంలో ఇలా నయనం వెతుకుతోంది నీ కోసం ప్రియంలో ఇలా మైకం కమ్ముకున్న ఈ నిమిషం తపంలో ఇలా తాపం పలుకుతోంది ప్రియమంత్రం